ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, నేను రెండోసారి ఎమ్మెల్యేనయ్యా అధికార పార్టీ ఎమ్మెల్యేగా. అయ్యా, నెల్లూరు జిల్లాకే ఒక తలమానికం, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే నగర వనం ఇది ఒక అద్భుతం. నెల్లూరు జిల్లాకి కాదు, రాష్ట్రంలోనే అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది. దీన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రారంభించిందని, పొంగూరు నారాయణ గారు ప్రారంభించారని మనం అర్ధాంతరంగా వదిలేస్తే ప్రజల్లో చులకనవుతాం. ఖచ్చితంగా దీన్ని పూర్తి చేయాలంటే నా మాటలు విన్నవాళ్ళు లేరు, పట్టించుకున్నవాళ్ళు లేరు. దురదృష్టం, ఐదేళ్ళు పూర్తయినాయి. దేవుడి స్క్రిప్టు చాలా అందంగా ఉంటుంది. దేవుడు ఒక స్క్రిప్ట్ రాశాడు, దీనికి నారాయణ గారి పట్టుదల కారణం, చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం కారణం. అందుకే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పొంగూరు నారాయణ గారు మంత్రిగా దీని ప్రారంభోత్సవం జరగాల అని దేవుడు స్క్రిప్ట్ రాసి పెట్టాడు. కాబట్టి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, పొంగూరు నారాయణ గారు మంత్రి అయ్యారు. వారు అయిన వెంటనే వారితో మాట్లాడి వారి సహాయ సహకారాలతో, ఫారెస్ట్ అధికారుల సహాయ సహకారాలతో బ్యాలెన్స్ పనులన్నీ కంప్లీట్ చేశాం. ఈరోజు 100% పనులు పూర్తయినాయి. ఏదైనా పని మిగిలిందంటే ఓపెన్ ఎయిర్ థియేటర్ ఒకటే మిగిలింది. డిఎఫ్ఓ గారు అంతే కదా, ఓపెన్ ఎయిర్ థియేటర్, ఓపెన్ ఎయిర్ థియేటర్, వాటర్ఫాల్ అయ్యే మిగిలిన్నాయి. ఈరోజు కారులో వస్తుంటే నారాయణ గారితో మాట్లాడే, పొంగూరు నారాయణ గారితో, సార్ మీరే దీన్ని ప్రారంభోత్సవం చేయాలని. వారం రోజుల్లో మంత్రి గారి డేట్ చూసుకొని ఫారెస్ట్ అధికారులతో, కలెక్టర్ గారితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని చేస్తామని ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నా. ఇప్పటికే నగర వనంకి ఆదివారం రోజు 5 నుంచి 6 వేల మంది వస్తూ ఉన్నారు. అదేవిధంగా శనివారం రోజు 2 నుంచి 3 వేల మంది వస్తూ ఉన్నారు. మామూలు రోజుల్లో 100-200 మంది వస్తూ ఉన్నారు. ఇది అద్భుతమైనటువంటి ఏదైతే నగరవనం, ఈ నగరవనానికి ఒక్కసారి మీరు విచ్చేసినట్లయితే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండలేరు. ఇక్కడ చిన్నపిల్లలకి అన్ని రకాల ఆహ్లాదకరమైనటువంటి ఆట వస్తువులతో పాటు పెద్దలకి అన్ని రకాల వాకింగ్ ట్రాక్ దగ్గర నుంచి, ఏదైతే మ్యూజికల్ ఫౌంటైన్ దగ్గర నుంచి అన్ని రకాల వస్తువులు ఏర్పాటు చేసి ఉన్నారు. అన్నిటికీ మించి కన్యాకుమారిలో ఏ విధంగా మనం అద్భుత దృశ్యాన్ని చూస్తామో, ఈ నగరవనంలో సాయంత్రం సమయంలో సూర్యాస్తమయాన్ని చూసినట్లయితే అది మరుపురాని మధురమైన అనుభూతిగా ఉంటుంది. ఇక్కడే క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడే అదేవిధంగా ఒక కమ్యూనిటీ హాల్, అంటే భర్తలు కానీ ఏదైనా వివాహ ఫంక్షన్లు కానీ చేసుకోవాలంటే ఇక్కడే ఒక ఇది కూడా ఉంది, ఏదైతే కమ్యూనిటీ హాల్ కూడా ఉంది. చక్కటి వర్కింగ్ ట్రాక్, నెమళ్ళు ఉన్నాయి, ఇక్కడే పక్షులు ఉన్నాయి, కుందేళ్ళు ఉన్నాయి, అన్ని రకాల జంతువులు, అటవీ జంతువులు, వన్యప్రాణులు అంతా కూడా ఉన్నాయి. ఒక అద్భుతమైన ప్రాంతం. ఈ ప్రాంతానికి తొందరలోనే, అతి త్వరలోనే ఏదైతే ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా సిద్ధం కాబోతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, అన్ని రకాల కూడా ఒక్కసారి వచ్చి విజిట్ చేసి పోవాలని చెప్పని కోరుకుంటూ, ఈ నగరవనం జిల్లాకే కాదు రాష్ట్రానికే తలమానికం, ఇటువంటి అద్భుతమైనటువంటి నగరవనం మనకు సాకారం చేసిన దానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అన్నింటికీ మించి పట్టుదలతో తన సొంత ఆలోచనలతో ఈ నగరవనాన్ని జిల్లాకి సాధించి పెట్టినటువంటి పొంగూరు నారాయణ గారికి స్థానిక ఎమ్మెల్యేగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఈ నగరవనం మరింత ఉజ్వలంగా వెలుగుందేదానికి శాశ్వతంగా పనిచేస్తానని చెప్పని తెలియజేసుకుంటూ. నెల్లూరు నగరంలో అనేక అపార్ట్మెంట్లు నిర్మించి అందరి మన్ననలు పొందిన ఈఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రొడక్ట్స్ వారి మరో నూతన అపార్ట్మెంట్ శ్రీకళా పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా ఆంధ్రప్రదేశ్ రెరా అప్రూవల్ కలిగి అత్యాధునికంగా నిర్మించిన శ్రీకళా పార్క్ టవర్స్ అపార్ట్మెంట్ నందు 2 BHK ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి. కేవలం 2 లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. SBI అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్. మా ప్రత్యేకతలు మోజన్ ఎలివేషన్, విశాలమైన కామన్ ఏరియా, 100% వాస్తు,
జనరేటర్ బ్యాకప్, సోలార్ ఫెన్సింగ్, బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీకళా పార్క్ టవర్స్, అన్నమయ్య సర్కిల్, హనుమాన్ జంక్షన్ ఎదురుగా, నెల్లూరు. ఫోన్ 9849048821, 9000616155.